नमस्ते एसआर के न्यूज़ की स्वागत है। मुंदगा हेडलाइंस। విజయవాడలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ జగన్కి ఆశీర్వచనాలు అందించిన వేద పండితులు హిందూ దేవాలయాలపై దాడులు సిగ్గుచేటు నిందితుల్ని శిక్షించాలని హిందూ ఐక్య పోరాట సమితి డిమాండ్ పారిశుద్ధ సిబ్బంది సమస్యలను పరిష్కరించండి జీఎంసీ వద్ద ధర్నా చేసి డిమాండ్ చేసిన కార్మికులు ఏఈఎల్సీ బిషప్ సీటుపై రచ్చ రెండు వర్గాల మధ్య పోరు రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణా నది ఒడ్డున ఉన్న సీతమ్మ పాదాల సమీపంలో ఆలయాల పునర్నిర్మాణ పనులకు సీఎం జగన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కనకదుర్గమ్మ వారిని జగన్ దర్శించుకుని ఇంద్రకీలాద్రిలో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ క్యాలెండర్ ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేద పండితులు జగన్ కి ఆశీర్వచనాలు అందించారు. తొమ్మిది దేవాలయాల పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కోరుగులీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం మరికొద్దిసేపట్లో జరగబోతోంది. కార్యక్రమానికి విజయులున్నారు. మరికొద్ది నిమిషాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదాలు శ్రీ శనీశ్వర స్వామి వారి దేవాలయం శ్రీ రాహుకేతు దేవాలయాలు శ్రీ బొడ్డుబొమ్మ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం దుర్గగుడి మెట్ల వీధి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవాలయం శ్రీ వీరబాబు స్వామి దేవాలయం శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం ఈ తొమ్మిది దేవాలయాల పునరుద్ధరణ పనుల శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరికొద్ది నిమిషాల్లో జరగబోతోంది.
దేవాలయాలపై దాడులను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ హిందూ ఐక్య పోరాట సమితి నిరసన కార్యక్రమం చేపట్టింది. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాడిపండ్ల రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. హిందూ దేవాలయాలపై దాడులు చేసిన వారిని శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దేవాలయాలపై దాడులను సహించేదే లేదని స్పష్టం చేశారు. సంఘటన జరిగి ఇప్పటికి 7-8 రోజులు అయిపోయినా ఈ ప్రభుత్వం ఇంత మటికి ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయని ఈ విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా హిందువులు ఎవరైతే దర్శనానికి వెళ్తున్నారో వాళ్ళని కూడా అడ్డుకోవటం అనేది ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్య అనాలో లేకపోతే వీరి నియంతృత్వం అనాలో కూడా అర్థం కాని పరిస్థితి. హిందూ దేశంలో హిందూ దేవాలయాల్లో హిందువులు దేవతామూర్తుల్ని దర్శనం చేసుకోవటానికి కూడా ఈ ప్రభుత్వం అనుమతించట్లేదు అంటే ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది అనేది మాకు అర్థం కావట్లేదు. మీరు దేవాలయాల్ని ఆయన్ని మించి నాశనం చేయాలనే దృక్పథంతో వచ్చారని ఆ రోజు ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఈరోజు ప్రజలందరికీ కూడా ఈ విషయం అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రజలు మిమ్మల్ని అంతకంటే ఎక్కువ శిక్షించే రోజులు వస్తాయి. మీ తప్పు మీరు తెలుసుకొని ఇప్పటికైనా మార్చుకోవాలని, హిందువులందరినీ కూడా దేవాలయాలను రామతీర్థను సందర్శించేందుకు మీరు ఎటువంటి ఆంక్షలు పెట్టకూడదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా. పారిశుద్ధ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్ట్ వర్కర్లని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు జీఎంసీ వద్ద ధర్నా చేపట్టారు. శుక్రవారం జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలు పరిష్కరించాలని గలమెత్తారు. ఇందులో భాగంగా సిపిఐ నగర కార్యదర్శి కోట మాలాద్రి మాట్లాడారు. మరి ఈరోజు ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి 6000 సంబంధించి రిస్కల్వెన్స్ మరి జీవో ఇచ్చారు తప్ప ఇంతవరకు 6 నెలలైనప్పుడు కూడా 6000 రూపాయలు చొప్పున 36000 రూపాయలు కార్మికులు రావాలి. అట్లాగే మరి ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా మరి పారిశుద్ధ్య కార్మికులతో పాటు వాళ్ళకు కూడా రిస్కల్వెన్స్ 6000 ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కోవిడ్ కారణంగా మరి అదనపు వర్గాలుగా మరి కొంతమందిని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి కంటిన్యూగా వాళ్ళందరూ కూడా పని కల్పించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే నగరపాలక సంస్థలు 200 మంది వరకు కూడా బదిలీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బదిలీ కార్మికులు కాకుండా మరి గతంలో సొసైటీ కార్మికులు ఏ రకంగా అవుట్సోర్సింగ్లో తీసుకున్నారో ఆ రకంగా వాళ్ళందరినీ తీసుకోమని కోరుతా ఉన్నాం. కానీ ఖాళీలు ఈ బదిలీ వర్కర్ని అట్లాగే కోవిడ్ కారణంగా తీసుకున్న వర్కర్ని తీసుకోవాలని తదితర డిమాండ్తో మరి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. వారు స్పందన లేకపోతే మరి అవసరమైతే దీక్షలు కూడా నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నా. ఏఈఎల్సీ బిషప్ సీటు విషయంలో విభేదాలు భగ్గుమన్నాయి. పరదేశీ బాబు ఏలియా వర్గాలు సీటు తమదంటే తమదంటూ భీష్మించుకొని కూర్చున్నాయి. ఒక అడుగు ముందుకు వేసి ఏలియా వర్గం బిషప్ సీటు గది తాళాలు పగలగొట్టి లోపలికి దూసుకు వెళ్ళింది. దీంతో పరిస్థితి అదుపుతప్పుతున్న క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి ఇరుగు వర్గాలకు సర్ది చెప్పారు. తమ పదవికి ఇంకా 5 మాసాల సమయం ఉందంటూ పరదేశీ బాబు వర్గం పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. మాట్లాడండి.
సర్వశక్తి మిగుల కండగల ప్రభు అది పరిశుద్ధ నామములో స్తోత్రం నాయన వేల సంవత్సరాలుగా వేల తరాలుగా అణగార్చబడినటువంటి దిక్కులేనటువంటి అంటరాని వారుగా పిలువబడినట్లు మిషనరీస్ని పంపించి ప్రభువా మాకు అనేక విధములైనటువంటి మానవ స్థాయిని కల్పించినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటాం నాయన వచ్చి వారు ఇక్కడ హతమైపోయి మా కొరకు ప్రభువా దిక్కులేనటువంటి కుక్కల కంటే పందుల కంటే హీనంగా ఉన్న మా జీవితాలని ఎంత విసులుబాటు కల్పించి ఎంతో ఉన్నతంగా సమాజంలో స్థిరాన్ని మేరీ గ్రేస్ గారిని డేగల యోహాన్ గారిని మాకు సంఘ పాలకులుగా ఏర్పాటు చేసినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటాం నాయన స్తోత్రం తండ్రి అయ్యా నీ నీతి సత్యము న్యాయము ప్రేమ ఆత్మలతో సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్ర వెంకటేశ్వర లూథరన్ సంఘం మాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే ఆంధ్ర వెంకటేశ్వర లూథరన్ సంఘం అనేది నిర్వహింపబడుతూ ఉంటుంది ఈ ఏఎల్సి ఆర్ సిక్స్ సెనెట్స్కి విభజించబడి ఒక్కొక్క సెనెట్కి ఒక్కొక్క బిషప్గా ఉంటారు ఆరు సెనెట్స్కి కలిపి ఒక మోడరేట్ బిషప్ ఉంటాడు ఏఈఎల్సికి ఏఎల్సి మోడరేట్ బిషప్గా కేఎఫ్ పరదేశ్వరరావు గారు 2017లో ఎన్నికయ్యారు 2017 నుంచి 2021 సంవత్సరం వరకు 4 ఇయర్స్ టర్మ్ మోడరేట్ బిషప్ టర్ము ఆ 4 ఇయర్స్ టర్ము మే 31 తోటి అవుతుంది అయితే ఈలోపు ఏలి అన్న అతను రిటైర్డ్ అయిపోయిన పాస్టర్ 60 సంవత్సరాలు ఆయనకి నార్త్ ప్యారిష్లో 200 కోట్లు లూటీ చేసి నార్త్ ప్యారిష్ చచ్చినంత మొత్తం 5 కోట్లకు మట్టి నమ్ముకుని వాడు దొంగ పక్కాగా వాడు ఏదో ఎక్కడో దొంగాడు రోడ్డు తీసుకుని అది జ్యుడిషియల్ కాదు యాక్చువల్గా సొసైటీలో డిస్ట్రిక్ట్ కోర్టులో తీసుకుంటున్న ఆర్డరు వ్యాలిడిటీ ఉంది వాడికి 68 సంవత్సరాలు ఏలియానా వాడికి వాడు ఇక్కడ ఉండడమే చాలా తప్పు వాడు మరి ఎంత నిమిత్తం అట్లా తప్పులు చేస్తున్నాడో తెలియదు వాడిని క్షమించాలని వాడిని క్షమించాలని దేవుని కోరుతున్నాం మేము వాడు చేసే తప్పు ఈరోజు మేము చేసిన దాన్ని ఎస్పీ గారి దగ్గర సమక్షంలో వెళ్ళి మేము ధర్నా చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం 100 కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు కొన్నపాడు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అక్షయ కోల్డ్ స్టోరేజ్ ని శుక్రవారం జీవీఎల్ అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు స్టోరేజ్ నిర్వాహకులు టోడా సుబ్బారావు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు
ఇక్కడికి రావడం జరిగింది. అధునాతనమైనటువంటి కోల్డ్ స్టోరేజ్ 170,000 బ్యాగ్స్ని మరి కోల్డ్ స్టోరేజ్లో మరి రైతు సోదరులు కానీ వ్యవసాయ రంగం వారు కానీ ఇక్కడ స్టోర్ చేసుకునేలా అంటే దాదాపుగా 17 మెట్రిక్ టన్ల కెపాసిటీతో మరి అన్ని అధునాతనంగా అనేక ఛాంబర్స్తో ఒకవైపు చిల్లీస్ని కానివ్వండి, మిర్చిని కానివ్వండి, అలాగే ఫ్రూట్స్ వెజిటబుల్స్ కానివ్వండి, కూరగాయలని పండ్లని దాచుకునే విధంగా వేరు వేరు టెంపరేచర్స్తో వాటిని స్టోర్ చేసే విధంగా, అలాగే విత్తనాలు కానివ్వండి, వీటన్నిటికి కూడా ఇక్కడ వెసులుబాటు కల్పించడం జరిగింది. ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో అత్యంత పెద్ద కోల్డ్ స్టోరేజ్గా అధునాతనంగా నిర్మిస్తున్నటువంటి ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి తోట సుబ్బారావు గారికి మిర్చి టాస్క్ ఫోర్స్ తరఫున నేను పార్టీ నాయకుడిగా కంటే కూడా ఇక్కడ రాజ్యసభ సభ్యుడిగాను, అలాగే మిర్చి టాస్క్ ఫోర్స్ నియమించినటువంటి కేంద్ర ప్రభుత్వం మా స్పైసెస్ బోర్డు ఏదైతే నియమించిందో దానికి అధ్యక్షుడిగా ఈ జిల్లాకి అనేక మార్లు నేను వచ్చి మరి మిర్చి పంటకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, మిర్చి స్టోరేజ్కు ఉన్నటువంటి అవకాశాల గురించి స్టడీ చేయటం జరుగుతుంది. ఈ సమయంలో ఇంత అత్యంత పెద్ద కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయటం నిజంగా ఆనందదాయకం. రైతులు కానివ్వండి, ఎక్స్పోర్టర్స్ కానివ్వండి, రామకృష్ణ గారు మా ఎక్స్పోర్ట్ చిల్లీస్ ఆల్ ఇండియా చిల్లీస్ అసోసియేషన్ ఎక్స్పోర్ట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, చాలా చురుగ్గా మరి ఎక్స్పోర్టర్స్ కూడా పనిచేస్తూ అత్యంత ధర భారత ఉత్పత్తులకి వ్యవసాయ ఉత్పత్తులకి అంతర్జాతీయ మార్కెట్లో లభించేలా మరి ఒకవైపు ఎక్స్పోర్టర్స్ ఒకవైపు చేయటం వలన ఇటువంటి ఫెసిలిటీస్ వారికి దొరకటం వలన అత్యంత ధర లభిస్తుంది. మరి ఈ దీని కారణంగా రైతులకు కూడా అత్యంత ధర లభించేలా ఎక్స్పోర్టర్స్ వీరిని రైతులతో అనుసంధానం చేయడానికి వ్యవసాయ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ రైతు ఉత్పత్తి సంఘాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో దాదాపు 7,000 కోట్ల రూపాయలతో 10,000 రైతు ఉత్పత్తి సంఘాలని దేశవ్యాప్తంగా మరి ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో ఖచ్చితంగా గుంటూరు లాంటి జిల్లాకు ప్రతి అలాగే మిరప ఇటువంటి పంటలు పండించే వాణిజ్య పంటలు పండించేటువంటి రైతులకి, అలాగే హార్టికల్చరల్ క్రాప్స్ ఉద్యానవన పంటలు పండించే రైతులకి ఇది ఒక వరంలా మారనుంది. అత్యంత అధునాతనంగా వ్యవసాయ రంగాన్ని తయారు చేసి వారి ఆదాయాన్ని పెంచటమే లక్ష్యంగా మోదీ గారి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ ప్రయత్నంలో అక్షయ కోల్డ్ స్టోరేజ్ లాంటి కొత్త నిర్మాణాలు ఖచ్చితంగా ఆ ప్రయత్నానికి ఊపిస్తాయని, అందుకే వారిని ఈ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించినందుకు తోట సుబ్బారావు గారిని అక్షయ మేనేజ్మెంట్ని అందరినీ అభినందిస్తాం. జాతీయ విద్యా విధానం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుపట్టారు, ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. పాలసీని వ్యతిరేకించండి, నూతన జాతీయ విద్యా పోరాడదాం.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరీ ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫాసిస్ట్ విధానాలను ప్రయోగించడం మొదలుపెట్టింది అందులో మొదటి భాగంగా ప్రజా ప్రతినిధి ప్రజా పౌరాకుల నియామకం రెండోది ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి రైతు చట్టాలు ఆ రైతు చట్టాలన్నీ కూడా రైతుల యొక్క హక్కుల్ని భంగం చేస్తున్నాయి తర్వాత ఇంకోటి నూతన జాతీయ విద్యా విధానం అని తీసుకొచ్చారు ఆ నూతన జాతీయ విద్యా విధానం రైతుల్ని అట్లనే ప్రజా ప్రాతినిధ్యం అనేటువంటి వాటిని జాతీయ విద్యా విధానం రూపొందించడానికి దానికి సంబంధించిన వాళ్ళతోటి చర్చలు జరిపి సరైనటువంటి పద్ధతిలో చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు కూడా అవి పూర్తిగా అమలు జరిగితే దేశంలో 12 కోట్ల 50 లక్షల మంది రైతులు కుటుంబాలు పూర్తిగా దివాళా తీస్తాయి అంటే 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరూ దేశవ్యాప్తంగా దివాళా తీస్తారు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా జీవించే అవకాశాలు కూడా ఉండవు పట్టణాలలో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి ఈ కేంద్ర చట్టాన్ని వ్యతిరేకించి రాష్ట్రాల ఫెడరల్ హక్కుల కొరకు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది ఈనాడు తెలుగుదేశం వైఎస్ఆర్ సిపిలు కూడా రాష్ట్ర ప్రజల హక్కులు మరి రాష్ట్రాల ఫెడరల్ హక్కులు రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడకుండా కేంద్రానికి దగ్గర అవదామని రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి కానీ ఈ రెండు పార్టీలు రైతుల వైపు నిలబడటం లేదు ప్రజల వైపు నిలబడటం లేదు వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల హక్కుల వైపు కూడా వాళ్ళు నిలబడలేని వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరొకసారి విజయవాడలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ జగన్కి ఆశీర్వచనాలు అందించిన వేద పండితులు హిందూ దేవాలయాలపై దాడులు సిగ్గుచేటు నిందితుల్ని శిక్షించాలని హిందూ ఐక్య పోరాట సమితి డిమాండ్ పారిశుద్ధ సిబ్బంది సమస్యలను పరిష్కరించండి జీఎంసీ వద్ద ధర్నా చేసి డిమాండ్ చేసిన కార్మికులు ఏఈఎల్సీ బిషప్ సీటుపై రచ్చ రెండు వర్గాల మధ్య పోరు రంగంలోకి దిగిన పోలీసులు ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం